హైదరాబాద్ కుల్సంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మ్యాన్ హోల్లో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో పడిపోయారు ముగ్గురు కూలీలు. అయితే ఈ ప్రమాదంలో ఒకరిని కాపాడారు స్థానికులు, మరో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పురాణాపూల్ బ్రిడ్జ్ సమీపంలో మ్యాన్ హోల్లో మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాలను అటు వెలికి తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం. హైదరాబాద్ కుల్సంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అటు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మ్యాన్ హోల్లో మరమ్మతులు చేస్తుండగా ముగ్గురు కూలీలు అయితే ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో పడిపోయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఇది కుల్సంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మ్యాన్హోల్ క్లీన్ చేసేందుకు లోపలికి దిగిన ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. విషయం గమనించిన స్థానికులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ఉఠావుటిన అక్కడికి చేరుకొని ఆ మ్యాన్హోల్లో కూరుకుపోయిన ఈ ముగ్గురు కార్మికుల్లో ఒకరిని రక్షించి వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరో ఇద్దరు ఆ మ్యాన్హోల్లోనే ఈ విషవాయువుల వల్ల ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్న చనిపోయిన పారిశుద్ధ కార్మికుల డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చూరికి తరలించారు. వారికి ఆ తర్వాత అక్కడికి చేరుకున్న మిగతా ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఆ తర్వాత స్థానికులు కూడా అధికారుల నిర్లక్ష్యం పైన మండిపడడం జరుగుతుంది. ఎందుకంటే తరచుగా ఎండాకాలం రాగానే ఖచ్చితంగా ఈ మ్యాన్హోల్స్ లో విషవాయువులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి సమయంలో వారి భద్రతా వ్యవహారంలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి అందజేసిన పరికరాలు కూడా అందించకుండా ఇష్టానుసారంగా వారి వల్ల ఈ కాంట్రాక్ట్ లేబర్ అనేసరికి చిన్న చూపు చూస్తూ వారిని మేనల్లో దింపడం వల్ల ఈ రోజు వారు చనిపోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి వారంతా కూడా ఆందోళనకు దిగారు. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.